వాళ్ళు అవుతుంది. వీళ్ళిద్దరూ ఆల్రెడీ రంగంలోకి దిగేశారు అనేది, ఎటువంటి దాని జరుగుతుందా? ఏం చేస్తారు ఇద్దరు దిగేసి అంటే ఒప్పిస్తారు, ఒప్పించి పొత్తు కుదిరిస్తారు అల్టిమేట్ గా. అయితే ఆయనే ప్రెసిడెంట్ అయ్యేవాడుగా ఎంకరేడు. లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటది కదా ఆయనకు, ఒకప్పుడు ఉన్న ప్రాధాన్యత ఖచ్చితంగా ఆయన మాట వినాలి అని. చంద్రబాబు గారి మాట ఎంతమంది అంటున్నారు ఇప్పుడు, వెంకయ్యనాయుడు గారి మాట అయినా అంతే ఉంటుంది. ఇప్పుడు ఆయన ఎంతవరకు వాల్యూ ఇస్తారు పార్టీలో? ఇప్పుడు మ్యాక్సిమం అయితే గీతే ఆయన పార్టీలో కొంచెం మనవడికి పోస్ట్ ఇవ్వండి అంటే 10 మంది పేర్లు చెప్తే ఒకరికి ఇద్దరికి ఇస్తారేమో అంతే తప్పించి, ఆయనకి ఆ ప్రయారిటీ ఇచ్చేటట్టయితే వైస్ ప్రెసిడెంట్కి ఎందుకు పంపిస్తారు? ఒకప్పుడు ఆ ప్రయారిటీ ఇవ్వకుండానే 2014 పొత్తు కుదిరిందా? 2014 ఈయన మోడీని పక్కన పెట్టి ఆయన పేరేంటి శివరాజ్ సింగ్ చౌహాన్ ద్వారా అయ్యారు అప్పుడు పొత్తు. అది జరిపింది వెంకయ్యనాయుడు. అవును, అదే అప్పుడు ఆ ప్రయోగం సక్సెస్ అయింది కాబట్టి వెంకయ్యనాయుడికి మంచి పొజిషన్ ఇచ్చారు. వెంకయ్యనాయుడిని ఆ తర్వాత గాల్లో వదిలేసింది చంద్రబాబు నాయుడు. వెంకయ్యనాయుడు చెప్పిన నీతి సూత్రాన్ని పట్టించుకోకుండా వదిలేసింది చంద్రబాబు. చంద్రబాబు నాయుడు వెంకయ్యనాయుడిని అస్త్రంగా వాడుకున్నారు, కానీ వెంకయ్యనాయుడులో ఉన్నటువంటి తెలివి ఈయనకి లేదు. ఎందుకు అంటే అది అహం వల్ల వచ్చేటువంటి, వెంకయ్యనాయుడికి